హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఇవర్స్ మీడియా ఈ వీడియో నేను చేద్దామని గత వన్ వీక్గా అనుకుంటున్నాను నాకే కుదరట్లేదు అనమాట అండ్ కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగా చేయలేకపోయాను ఓకేనా ఇప్పుడు మనం ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏపీఏపీ సెట్ పరంగా ఏపీఏపీ సెట్ అవ్వచ్చు ఈ సెట్ అవ్వచ్చు లేదంటే ఏదైనా సరే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా సీట్ అలాట్మెంట్ ఎలా అవుతుంది చూద్దాం సో మీకు ఒక త్రీ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాను ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్ మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ న్యూ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని తీసుకున్నా సో రేటింగ్ ఇస్తున్నాను ఇది టాప్ త్రీ కాలేజ్ ఇది టాప్ టూ కాలేజ్ ఇది టాప్ ఫస్ట్ కాలేజ్ అనమాట ఓకేనా వీడియో ఎండ్ వరకు చూసి మీకు క్లారిటీ వస్తుంది అండ్ దీన్ని ఎక్కడ కూడా చేయమంట డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తాము ఎందుకంటే ఎయిటింగ్ చేసే టైం కూడా వేస్ట్ చేయకూడదని ఉద్దేశంతో డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను మధ్య మధ్యలో కన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్ అవుతుంది ఓకే ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా ఫస్ట్ ఫేజ్ అవుతుంది ఇక్కడ ఇంకొక స్టూడెంట్ ఫైవ్ అని కూడా వేద్దాం ఇతనికి నైన్టీన్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఓకే ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు ఓకేనా అందర్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఈ వెబ్ ఆప్షన్స్లో స్టూడెంట్ ఫైవ్కి ఈ కాలేజ్ వచ్చింది ఓకే అండ్ స్టూడెంట్ వన్కి అండ్ స్టూడెంట్ టూకి ఈ కాలేజ్ వచ్చింది స్టూడెంట్ త్రీకి మరియు స్టూడెంట్ ఫోర్కి ఈ కాలేజ్ వచ్చింది ఓకే ఇప్పుడు మీ మీ డౌట్ ఏంటంటే అన్న స్టూడెంట్ ఫైవ్కి నైన్టీన్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది కదా ఇది టాప్ త్రీ కాలేజ్ కదా ఇతనికి ఎందుకు న్యూ ఇయర్ కాలేజీలో రాలేదు ఇది టాప్ వన్ కదా అంటే అతను వెబ్ ఆప్షన్స్ అనేది ఇది ఫస్ట్ పెట్టుకున్నాడు ఇది తర్వాత ఆర్డర్ పెట్టుకున్నాడు సో అందుకు మనకి నైన్టీ థౌజండ్ వచ్చింది కాబట్టి ఇది అలాట్ అయింది అనమాట అంటే ఫస్ట్ ఫేజ్లో ఇతను పెట్టుకున్న ఆర్డర్ త్రీ కామా టూ కామా వన్ పెట్టుకున్నాడు వన్ టూ త్రీ పెట్టుకోకుండా త్రీ టూ వన్ పెట్టుకున్నాడు సో నైన్టీన్ థౌసండ్ కాబట్టి తక్కువ ర్యాంక్ కాబట్టి డైరెక్ట్గా ఈ కాలేజ్ అలాట్ చేశారు ఫస్ట్ ఫేజ్లో ఇది మీకు తెలియాలి ఫస్ట్ ఫేజ్లో తెలిస్తే మీకు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ హెల్ప్ అవుతుంది ఇక ఇక్కడ చూస్తే సెకండ్ ఇంజనీరింగ్ కాలేజీకి వన్ టూ వచ్చాయి అదేంటి అన్న వన్ టూ ఇతను మంచి ర్యాంక్ కదా అంటే ఎస్ ఇతను ఓన్లీ ఫస్ట్ వన్ టూ త్రీ ఈ ఆర్డర్ పెట్టుకున్నాడు ఫస్ట్ కాలేజ్ తనకు వచ్చేసింది పద్నాలుగు వేల ర్యాంక్ కాబట్టి అండ్ అదేవిధంగా ఈ సెవెంటీ త్రీ థౌజండ్ ర్యాంక్ ఏదైతే ఉందో అండ్ అతను అండ్ ఇతను వీళ్ళిద్దరికీ వీళ్ళు టూ కామా త్రీ పెట్టుకున్నారు ఓకే నాకు ఫస్ట్ రాదని టూ కామా త్రీ పెట్టుకున్నాడు టూ అలాట్ అయింది సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి లేదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తారు సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనం స్కిప్ చేసేస్తాం ఓకే డైరెక్ట్ మనం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ డిస్కస్ చేద్దాం ఇక్కడ ఈ ఫోర్త్ పర్సన్ కూడా మనకి ఓన్లీ వన్ టూ త్రీ ఆర్డర్ పెట్టుకున్నాను ఓకే క్లియర్ ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎందుకు వెళ్తున్నాము అంటే ఎవరికైతే ఈ యొక్క థర్డ్ పర్సన్ ఉన్నా కదా అతనికి పద్నాలుగు వేలు వచ్చింది ఓకే పద్నాలుగు వేలు నాకు కాలేజ్ నచ్చలేదు నాకు థర్డ్ ఫేస్ కావాలి అని వెళ్తున్నాడు ఓకే నా ర్యాంక్కి ఈ కాలేజీలో సీట్ వచ్చింది నేను ఈ ఈ కౌన్సిలింగ్కి వెళ్ళాలని వస్తున్నాడు ఓకే ఓకే ఇప్పుడు ఈ కాలేజీలో టూ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఓకే ఈ కాలేజీలో టూ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఈ కాలేజీలో కూడా టూ సీట్స్ ఉన్నాయి ఇక మనం బ్రాంచ్ ఏంటి ఎవరి డిస్కస్ చేయట్లా మీ మీ డౌట్స్ని మళ్ళీ చెప్తాను ఓకే ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఓకేనా ఇక్కడ ఏమవుతుందంటే ఈ మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరు వెళ్తున్నారు అంటే ఈ తక్కువ ర్యాంక్ వచ్చిన థర్డ్ పర్సన్ అంటే స్టూడెంట్ త్రీ వెళ్తున్నారు అండ్ అదేవిధంగా మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా ఈ మహేష్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ వచ్చింది ఈ సెకండ్ పర్సన్ నైంటీ త్రీ థౌజండ్ వచ్చింది కదా ఫస్ట్ పర్సన్ సెవెంటీ త్రీ వచ్చింది కదా నాకు సెవెంటీ త్రీ నాకు ఇంకా మంచి కాలేజ్ వస్తుంది అని చెప్పి స్టూడెంట్ వన్ వీళ్ళిద్దరు కౌన్సిలింగ్కి వెళ్తున్నారు ఓకే రిమైనింగ్ వాళ్ళంతా అలానే ఉంచేశారు ఓకే వాళ్ళ కౌన్సిలింగ్ వెళ్తా సో ఈ స్టూడెంట్ త్రీ అనే పర్సన్ ఏం చేస్తున్నారు నా ర్యాంక్ పద్నాలుగు వేలు కాబట్టి ఓకేనా స్టూడెంట్ త్రీ చెప్పానా మీకు మీకు ఇక్కడ ఇక్కడ స్టూడెంట్ త్రీ ఇక్కడ స్టూడెంట్ ఫైవ్ కదా ఓకే ఓకే సారీ సారీ స్టూడెంట్ ఫైవ్ స్టూడెంట్ ఫైవ్ వెళ్తున్నారు కౌన్సిలింగ్ ఈ స్టూడెంట్ ఫైవ్కి నైన్టీన్ థౌసండ్ వచ్చింది నాకు ఈ స్టూడెంట్ త్రీకి ఫోర్టీన్ థౌసండ్ వచ్చింది కదా ఇతనికి మంచి కాలేజ్ వచ్చింది నాకు ఆ కాలేజ్ కావాలని చెప్పి ఈ స్టూడెంట్ ఫైవ్ వెళ్తాను కౌన్సిలింగ్కి వెళ్తున్నాడు ఇప్పుడు ఏమేమి పెట్టుకుంటున్నాడు ఆర్డర్ వన్ టూ త్రీ ఇంతమంది పెట్టుకున్నాడు త్రీ టూ వన్ పెట్టుకున్నాడు ఇప్పుడు మనకి వన్ టూ త్రీ పెట్టుకున్నాను ఓకే అండ్ స్టూడెంట్ వన్ ఏం చేస్తున్నాడు ఈ స్టూడెంట్ వన్ స్టూడెంట్ వన్కి ఏమొచ్చింది ఫస్ట్ కాలేజ్లో మీన్ ఫస్ట్ ఫేస్లో సెకండ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది సో అతను ఏంటి ఫస్ట్ మళ్ళీ ట్రై చేస్తున్నాడు సో అతను మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ డే పెట్టుకుంటున్నాను మళ్ళీ ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ డే పెట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్టూడెంట్ ఫైవ్ ర్యాంక్ ఎంత పంతొమ్మిది వేలు అండ్ స్టూడెంట్ వన్ ర్యాంక్ ఎంత సెవెంటీ త్రీ థౌజండ్ వచ్చింది ఓకే అండ్ ఇక్కడ తనకి సెకండ్ కాలేజ్ వద్దనుకున్నాడు ఓకే ఈ సెకండ్ కాలేజ్ తీసేద్దాం మీకు ఇంకా రెఫరెన్స్ బాగుంటుంది సెకండ్ దగ్గర వన్ త్రీ ఆప్షన్ పెట్టుకున్నాడు ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్ ఫైవ్ పెట్టుకున్న ఫస్ట్ కాలేజ్ ఏంటి న్యూ ఇయర్ కాలేజ్ న్యూ ఇయర్ ఎన్ని సీట్లు ఉన్నాయి త్రీ సీట్లు ఉన్నాయి స్టూడెంట్ త్రీ కానీ ఫోర్ కానీ కౌన్సిలింగ్ పెట్టుకొని వాళ్ళు ఏదైనా చేంజ్ అయితే సీట్ ఖాళీ అవుతుంది బట్ ఇక్కడ సీట్ ఖాళీ అవ్వలేదు కాబట్టి ఇతనికి ఫస్ట్ అనేది రాదు క్యాన్సిల్ అండ్ సెకండ్ సీట్ ఏముంది సెకండ్లో మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇక్కడ స్టూడెంట్ వన్ స్టూడెంట్ టూ ఉన్నారు ఓకే ఈ స్టూడెంట్ వన్ ర్యాంక్ సెవెంటీ త్రీ థౌజండ్ అతను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు సెకండ్ కాలేజ్ వద్దు నాకు ఫస్ట్ కాలేజ్ కానీ థర్డ్ కాలేజే కానీ నాకు కావాలని చెప్తున్నాడు సో అతనికి ఇక్కడ సెకండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ సెకండ్ హోల్డ్ అవుతుంది ఓకే ఇక్కడ ఇక్కడ మనకు పాసిబిలిటీస్ ఏమున్నాయి సెకండ్ ఆప్షన్ కింద టూ సీట్స్ ఓకే ఫిల్ అయిపోయి ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఏదైనా ఒక సీట్ ఖాళీ అయితే తనకిస్తారు సో అండ్ థర్డ్ది అతనికి ఆల్రెడీ ఉందనమాట ఓకే ఇదంతా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట మీకు బీటెక్ జాయిన్ అయినా మీకు అర్థమవుతుంది సి లాంగ్వేజ్ కానీ అలా ప్రోగ్రామ్స్ ఉంటాయి వాటి ద్వారా ఈ యొక్క కోర్డిని డిసైన్ చేస్తారు ఇప్పుడు ఈ సీట్ వన్ సారీ ఈ స్టూడెంట్ వన్కి ఫస్ట్ సేమ్ ఫస్ట్ రాదు అండ్ తను నెక్స్ట్ ఆప్షన్ థర్డ్ పెట్టుకున్నాడు ఇక్కడ థర్డ్ ఉంది సో థర్డ్కి ఆల్రెడీ స్టూడెంట్ ఫైవ్ రిజర్వ్ అయ్యి ఉన్నారు ఇక్కడ స్టూడెంట్ వన్ రిజర్వ్ అయి ఉన్నాను సో ఓకే ఇతనికి ఈ కాలేజ్ కావాలనుకుంటున్నాను ఇతను ఈ కాలేజ్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మనకి థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఫైవ్కి సెకండ్ కాలేజ్ ఎలాట్ అయిపోతుంది స్టూడెంట్ వన్కి సెకండ్ కాలేజ్ అంటే మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ సారీ అండి మీకు సరి కనిపిస్తుందో నాకు తెలీదు బట్ నేను ఒక ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో రికార్డ్ చేస్తున్నాను దట్టు కూడా టైం ఎంత చూస్తారా చూడండి టైము ఇట్లా ఈ టైంలో రికార్డ్ చేస్తున్నా ఓకే ఈ స్టూడెంట్ వన్కి ఏ కాలేజ్ వచ్చేసింది థర్డ్ కాలేజ్ వచ్చింది యువర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు చెప్పండి ఈ స్టూడెంట్ వన్ కౌన్సిలింగ్కి వెళ్ళటం వల్ల నష్టమా లాభమా లాస్ ఎందుకంటే తనకి యువర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కానీ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్లో ఆ కాలేజ్ పెట్టుకోవటం వల్ల చిన్న కాలేజ్ అలాట్ అయిపోయింది ఓకే అండ్ ఈవెన్ దో ఆయన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేసినా సరే ఆ కాలేజ్ కన్నా చిన్న కాలేజ్ పెట్టినారు కాబట్టి ఆటోమేటిక్గా తనకి యర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాట్ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ ఆయన సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకొని ఉండి ఉంటే ఓకేనా సెకండ్ ఆప్షన్ తనకు ఉంచేవాళ్ళు అనమాట ఓకే మళ్ళీ అక్కడ మనకి సెకండ్ ఆప్షన్లో తనకి సెలెక్ట్ అయిపోయేది ఈ స్టూడెంట్ ఫైవ్కి మళ్ళీ తిరిగి యువర్స్ మై మీడియా ఇంజనీరింగ్ కాలేజే ఉండిపోయింది అనమాట అప్పుడు ఇద్దరికీ చేంజ్ అయ్యే కాదు ఓకే అండ్ అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇతను స్టూడెంట్ ఫైవ్ వచ్చేయమంటే సార్ నాకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి ఎందుకయ్యా స్టూడెంట్ ఫైవ్ నీకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అంటే నా ర్యాంక్ పంతొమ్మిది వేలు ఓకేనా ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్రెడీ చేంజ్ అయ్యింది కదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరికి వచ్చింది టూకి ఫైవ్కి వచ్చింది టూ ర్యాంక్ ఎంత తొంభై మూడు వేలు ర్యాంక్ వచ్చిన అబ్బాయికి పంతొమ్మిది వేలు వచ్చిన ర్యాంక్ నాకు ఒకే కాలేజ్ ఇస్తారా ఇదంతా రాంగు తప్పు అంటారు ఎలా తప్పు అయిద్ది ఈ స్టూడెంట్ ఫైవ్ అయిన అతను ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో సరిగ్గా పెట్టుకోవాలి సో మీకు ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం అమ్మా ఓకే ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ తీసుకుంటే నలభై సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి అనుకోండి జూమ్ చేస్తాను నలభై సీట్స్ మీన్ నలభై సీట్స్ ఫిల్ అయ్యాయి అనుకో టోటల్ సిక్స్టీ సీట్స్ అనుకున్నాం ఏది ఎంసెట్ కిందే ఇక రిమైనింగ్ ట్వంటీ సీట్స్కి మాత్రమే వాళ్ళు కౌన్సిలింగ్కి ఎలో ఇస్తారు అంటే ఈ ఫార్టీ సీట్స్లో ఎవరు కూడా కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వేరే కాలేజీని చూస్ చేసుకోకుండా వాళ్ళ ఆంధ్ర కాన్స్టెంట్గా ఉంటే ఆ ట్వంటీ సీట్స్కి ఇస్తారు ఇక్కడ ఈ ట్వంటీ సీట్స్ మళ్ళీ నార్మల్గా ఏ ర్యాంక్ కైనా ఈ ఈ ఈ ఫార్టీ సీట్స్లో వేలకి సీట్ ఇచ్చారు యాభై వేలకి సీట్ ఇచ్చారు తొంభై వేలకి సీట్ ఇచ్చారు ఇక్కడ నాకు ముప్పై వేలకి సీట్ ఇవ్వండి యాభై వేలకి ఇచ్చారు నాకు ఎందుకు అంటే చెప్పలేము ఇక్కడ మళ్ళీ కూడా ఆర్డర్ వస్తుంది సింపుల్గా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇది ఒక సీట్ అమ్మా ఒక సీట్కి పద్నాలుగు వేలు అబ్బాయి పద్దెనిమిది వేలు అబ్బాయి ఇరవై మూడు వేల అబ్బాయి నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ నేను క్యాష్ చెప్పట్లేదు మామూలు చెప్పు మాములు చెప్తున్నా నలభై నాలుగు వేలు అప్లై చేస్తే ఈ సీటుకి అది తోపు కాలేజ్ అవనాయి చెత్త కాలేజ్ అవనాయి యావరేజ్ కాలేజ్ అవనాయి ఈ సీట్కి వీలెంత పోటీ పడితే ఇతనికి అలా చేసేస్తారు ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ సో మనకి బీసీకి కొన్ని సీట్స్ ఉంటాయి ఎస్సీకి కొన్ని సీట్స్ ఉంటాయి ఓసీకి కొన్ని సీట్స్ ఉంటాయి అండ్ ఈడబ్ల్యూఎస్కి కొన్ని సీట్స్ ఉంటాయి మరియు ఎస్సీ ఎస్టీకి కొన్ని సీట్స్ ఉంటాయి అండ్ పిహెచ్పి అని క్యాప్ అని ఇలా చాలా ఉంటాయి వాటి రిజర్వేషన్స్ స్పోర్ట్స్ వాటి వాటికి సంబంధించిన సీట్స్ ఉంటాయి నేను జస్ట్ చెప్తున్నాను ఒక ఏదో క్యాటగి అనుకుని ఇలా సెలెక్ట్ అవుతాయి అండ్ అదేవిధంగా ఇక్కడ రెండు సీటు సెకండ్ సీట్ ఉంది ఓకే ఈ సెకండ్ సీట్కి ఎయిటీన్ కే ఇచ్చేస్తారు థర్డ్ సీట్ ఉంది ట్వంటీ త్రీ కే ఇచ్చేస్తారు ఫోర్త్ సీట్ కూడా ఇంకా ఉంది ఫార్టీ ఫోర్కి ఇచ్చేస్తారు ఎన్ని సీట్స్ ఉన్నా దాన్ని బట్టి ఎంతమంది అప్లై చేసిందని బట్టి ఇస్తారు ఇక్కడే ఈ ఈ ఇదే కాలేజ్ ఓకే ఫోర్త్ సీట్ అయిపోయింది ఫిఫ్త్ సీట్కి తొంభై తొమ్మిది వేల పర్సన్ తొంభై తొమ్మిది వేల ర్యాంక్ పర్సన్ అప్లై చేస్తే అతనికి ఇచ్చేస్తారు అయ్యా అదేందయ్యా పద్నాలుగు వేలకి ఇచ్చే తొంభై తొమ్మిది వేలకి ఇచ్చే అంటే అదేం ఉండదు ఇక్కడ మెయిన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎంత తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆ కాలేజ్ చూస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు అంతే ఇంక సింపుల్ అండ్ इंको इंकोक एग्जापल चे सेम इवर्स सीर इंजनी कॉलेज मुफर्टी सीटस फस्ट फेज ट्वेंटी सीट्स సెకండ్ ఫేజ్లో ఫిల్ అయ్యాయి టోటల్ సీట్స్ ఉన్నాయి ఫిఫ్టీనే ఓకే కానీ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో కలుపుకొని అన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి కదా మహేష్ ఇప్పుడు ఈ యువర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజీని థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పెట్టుకోవాలా అని మీ డౌట్ అవ్వచ్చు సారీ అండి నాకే బాధేస్తుంది అనమాట మీకు సరిగా చూపించి చెప్తున్నా లేదని సో నేను ప్లాన్ చేసుకుంటాను నెక్స్ట్ టైం నుంచి ఒక బోర్డు అట్లా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా అనిపిస్తే చెప్పండి బ్రదర్ పేపర్ కన్నా బోర్డు అయితే బాగుంటుందని చెప్పండి ఖచ్చితంగా మనం బోర్డు ట్రై చేద్దాం లేదు బ్రదర్ ఈ టైంలో కూడా మాకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు మాకు అర్థమవుతుందంటే పర్లేదు అయినా సరే నేను బోర్డు ప్లాన్ చేస్తాను ఓకే ఇప్పుడు ఈ వర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్ని థర్డ్ ఫేజ్లో కన్సిడర్ చేయొచ్చు అంటే ఎస్ కన్సిడర్ చేయొచ్చు అదేంటన్నా బుర్ర ఉందా లేదా ఆల్రెడీ యాభై సీట్లు ఫిల్ అయిపోయినాయి కదా ఎలా కన్సల్ చేయొచ్చు అంటే ఇప్పుడు మీకు థర్టీ సీట్స్ ట్వంటీ సీట్స్ ఫిల్ అయ్యాయి కదా అమ్మా చేయని అమ్మా అట్లీస్ట్ ట్రై పడనా బుక్ చేద్దాం అంటే ఇక్కడ థర్టీ సీట్స్ థర్టీ సీట్స్ ఏమో ఫస్ట్ ఫేజు ట్వంటీ సీట్స్ ఏమో సెకండ్ ఫేజ్ ఫిల్ అయిపోయాయి కదా అంటే ఏమో ఈ ఫస్ట్ ఫేజులో వచ్చిన మహేష్ రమేషు గణేష్ సురేష్ వీళ్ళు వీళ్ళంతా కూడా థర్డ్ ఫేస్కి వేరే టాప్ కాలేజ్ పెట్టుకుంటారేమో వాళ్ళకి అక్కడ అనుకోండి ఈ నలుగురికి వేరే కాలేజ్ ఎలాటైతే ఇక్కడ ట్వంటీ సిక్స్ సీట్స్ ఫిల్ అయినట్టు ఫోర్ సీట్స్ వేకెంట్ ఉంటాయి ఈ ఫోర్ సీట్స్ని థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫిల్ చేయొచ్చు వేరే కాలేజ్ ఎలా ఎందుకు ఖాళీ ఉంటాయి ఎస్ గుడ్ క్వశ్చన్ మీకు రాకపోయినా నాకు వస్తుంది వేరే కాలేజ్ విటీఏపీ యాక్చువల్ నేను కాలేజ్ నేమ్స్ తేకూడదు బట్టి చెప్తున్నాను విటీఐపి ఉంది విటీఏపీలో ఒక పది మంది జాయిన్ అయ్యారు టెన్ సీట్స్ ఉన్నాయి టెన్ సీట్స్ మంది జాయిన్ అయ్యారు ఈ టెన్ సీట్స్ అందరూ కూడా ఐదు వేలు ర్యాంక్ వచ్చిన వాళ్ళు నాలుగు వేలు ర్యాంక్ వచ్చిన వాళ్ళు పదివేలు ఇట్లా పదిహేను వేలు దాకా వచ్చిన ర్యాంక్ ఉన్నారు వీళ్ళంతా బడావాస్ అంటే భారీ చికిత్స అనమాట అరే భాయ్ ఈ చిన్న కాలేజ్ ఏపీ చదివైంది నేను వేరే స్టేట్స్కి వెళ్ళిపోతా అని చెప్పి ఒక నలుగురు ఫోర్ స్టూడెంట్స్ వెళ్ళిపోతారు ఈ ఫోర్ స్టూడెంట్స్కి వెళ్ళిపోయినప్పుడు ఈ ఫోర్ స్టూడెంట్స్కి డిఫరెంట్ 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 కాలేజెస్ నుంచి మళ్ళీ ఆ సీట్స్ అనేవి ఈ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్లో ఫిల్ అవుతాయి ఇఫ్ ఇన్ కేస్ పెట్టుకుంటే ఓకేనా పెట్టుకుంటే సీట్స్ వస్తాయి ఇక్కడ ఈ మహేష్ రమేష్ గణేష్ సురేష్ వీళ్ళు మాత్రమే విటేపీ పెట్టుకున్నారు రిమైనింగ్ వాళ్ళు పెట్టుకోవాలనుకోండి వాళ్ళకి ఎక్ట్ అయిపోతాయి ఇక్కడ ఖాళీ అయిపోతాయి ఇక్కడ మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు సో మనం ఏ కాలేజీలో కూడా సీట్స్ వేకెన్సీ ఉన్నాయా ఫుల్ అయినాయా అని మనం చెప్పలేము ఓకేనా ఇదంతా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది లాటరీ మీకు మీ అదృష్టమే అనమాట అండ్ ఇంకోటి చెప్పాలి విట్టి అంటే గుర్తొచ్చింది ఈరోజు నాకు ఒక పేరెంట్ కాల్ చేసి చెప్పారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు అంట విట్లో చూడు ఫస్ట్ ఫేజ్లో విట్ఏపి రాలేదంట ఫస్ట్ ఫేజ్లో ఏదో నార్మల్ కాలేజీ వద్దన్న చెప్పలేదు ఓకే ఒక నార్మల్ అటానమస్ కాలేజీలో సీట్ వచ్చిందంట సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో తనకి విట్ఏపి వచ్చిందంట ఓకే విట్ ఏపీ వాళ్ళ పాపం మంచోళ్ళు వాళ్ళు పాపం ఎలాంటి సర్టిఫికేట్స్ కూడా తీసుకోలేదంట మనోడు సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేసి వన్ వీక్ తర్వాత బెంగళూరులో కామెడీకే కింద జాయిన్ అయిపోయాడు ఇప్పుడు ఈ సీట్ సంగతి ఏంటి ఈ సీటు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి హెల్ప్ అవ్వదు అంటిల్ అన్లెస్ ఈ ఈ పర్సన్ ఈ విటీఐపీలో వచ్చిన సెకండ్ ఫేజ్ వచ్చిన కౌన్సిలింగ్ పర్సన్ ఈ కాలేజ్ సీట్ క్యాన్సిల్ చేసుకుంటే తప్ప థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఆ సీట్ అనేది ఖాళీ అవ్వదు లేదా ఈ పర్సన్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి ఏదో ఒక పిచ్చి కాలేజీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సీటు ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయింది అక్కడ అలర్ట్ అయిపోయింది అప్పుడు ఈ సీటు వేరే స్టూడెంట్కి వెళ్ళిపోతుంది కానీ ఇలా చాలామంది స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు అనేది నా డౌట్ అనమాట సో అలా చేస్తే కూడా మీకు మంచి కాలేజీలో సీట్ ఆడడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆ సీట్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి అంటిల్ అన్లెస్ కాలేజ్ వాళ్ళన్నా క్యాన్సిల్ చేయించుకోవాలి లేదా స్టూడెంట్స్ అయినా క్యాన్సిల్ చేయాలి కాబట్టి క్యాన్సిల్ చేయకపోతే ఆ సీట్స్ అలానే ఉంటాయి అలాంటి సీట్స్ని మేనేజ్మెంట్ కోట కిందకి మూవ్ చేసుకుంటారు ఆఫ్టర్ థర్డ్ కౌన్సిల్ ఇది ఎట్లా అండ్ ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా మనం చెప్పలేము ప్రిడిక్ట్ చేయలేము సో చేంజ్ అవ్వచ్చు సో మీరు అన్ని కాలేజ్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీకు ఓపిక లేకపోతే మేమేం ఏం చేయలేము ఎవరు ఏం చేయలేరు మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అంత మంచిది మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ ఐదు పది కాలేజీలు పెట్టుకుంటే ఓకే చల్తా బట్ ఇక్కడ మనం చెప్పలేం అండ్ ఖచ్చితంగా కాలేజ్ టు కాలేజ్ అనేది సఫిల్ అవుతాయండి ఇప్పుడు నేను చెప్తాను చూడు సింపుల్గా చెప్తాను ఒక టాప్ కాలేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఓకే ఈ కాలేజీలో మీన్ మీరు నిజంగా చెప్పండి ఈ కాలేజీలో సీటు వస్తే ఓకే వాడికి ఆ కాలేజీ నచ్చదు నో ఐ వాంట్ ఫస్ట్ ఫేస్ అంటాడు ఐ మీన్ ఐ వాంట్ టాప్ వన్ కాలేజ్ అంటాడు అంటే ఈ కాలేజ్ సీటు ఎయిదర్ ఆ కాలేజ్ జాయిన్ అవడానికైనా ఈ కాలేజ్ వదులుకుంటాడు లేదంటే వేరే స్టేట్స్కి వెళ్ళిపోతాడు ఈ సీట్ ఖాళీ చేయదుగా ఓకే ఎక్కడ ఒక వస్తారు సీటు వాడు వేచిచి టాప్ త్రీ అండి నేను టాప్ వన్ సెవెన్ అంటాను మళ్ళీ వాడు కూడా మళ్ళీ టాప్ టూ కావాలంటాడు అండ్ ఈ కాలేజ్ కూడా నాకు టాప్ త్రీ కావాలంటాడు జనరల్గా స్టూడెంట్ సైకాలజీ స్టూడెంట్ అనే కాదు ఒక హ్యూమన్ సైకాలజీ తను వచ్చిన దానికన్నా ఇంకా మంచి కావాలి మంచి కావాలని తపన ఉంటుంది కాబట్టి అలా మంచి మంచి ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు సీట్స్ అనేవి వేకెన్సీస్ వస్తాయి ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళు ఏ కాలేజీని వదిలిపెట్టద్దు అన్ని కాలేజు చాలా జాగ్రత్తగా కౌన్సిలింగ్ పెట్టుకోండి అండ్ కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు కూడా టాప్ వన్ సిఎస్సి టూ సిఎస్సి త్రీ సిఎస్సి ఫోర్ సిఎస్సి ఫైవ్ సిఎస్సి నెక్స్ట్ వన్ స్పెషలైజేషన్ టూ స్పెషలైజేషన్ త్రీ ఫోర్ ఫైవ్ స్పెషలైషన్ పెట్టుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వన్ ఇంకేమైనా బ్రాంచ్ మీకు థర్డ్ బ్రాంచ్ మీకు ఉంటే అట్లా లేకపోతే మళ్ళీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సిఎస్సి పెట్టుకోవాలి ఓకే సిఎస్సి 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 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తున్నా సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్పెషలైజేషన్ 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 అండ్ బేస్డ్ అప్ మీ క్యాటగిరీని బట్టి ఓకే నెక్స్ట్ లెవెంత్ సిఎస్సి ట్వెల్త్ సిఎస్సీ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిఎస్సి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ సేమ్ అదే ఆర్డర్లో స్పెషలైజేషన్స్ ఆ తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళకూడదు మళ్ళీ ఈసీఈ కన్సీ చేసుకోవాలి వన్ ఈసీఈ టూ ఈసీఈ త్రీ ఫోర్ ఫైవ్ అయిపోయిందా నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దాకా పెట్టుకోవాలి టెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిఫ్టీన్ దాకా పెట్టుకున్నా కదా ఫిఫ్టీన్ దాకా పెట్టుకోవాలి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ సిక్స్టీన్ నుంచి ట్వంటీ పెట్టుకోండి సిఎస్సి స్పెషలైజేషన్స్ మళ్ళీ ఇక్కడ ఫిఫ్టీన్ అండి అంటే టాప్ టెన్ కాలేజెస్లో ఈసీ రావటం వేరు అండ్ టాప్ థర్టీ కాలేజెస్లో సిఎస్సి రావటం వేరు అనమాట సో అలా కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇందాక ఒక చెప్పిన ఒక పాయింట్ చాలామందికి చాలామందికి ఈ యొక్క ఆశ ఏదైతే ఉంటుందో టాప్ కాలేజ్ రావాలని ఉంటుందో కోరిక అందరికీ ఉంటుందమ్మా ఈవెన్ నాకైనా సరే నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వస్తే అది ఇంకో టూ ల్యాక్స్ వస్తే బాగుండు అదే త్రీ ల్యాక్స్ వస్తే బాగుండు ఫోర్ ల్యాక్స్ వస్తే బాగుండి ఆశ ఉంటుంది మీకు ఆశ ఉంటుంది సో ఈ యొక్క ఆశ వల్ల చాలా మంది సీట్స్ కోల్పోతున్నారు నేను ఎండ్ ఆఫ్ ది పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ని పోగొట్టుకోవద్దు ఓకే మీరు మీరు ఏదైనా వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత లాస్ట్లో మీకు ఫస్ట్ ఫేజో సెకండ్ ఫేజ్ వచ్చిన కాలేజీని లాస్ట్లో యాడ్ చేసుకోండి పైన వచ్చిన ఏ కాలేజ్ రాకపోతే చిన్న కాలేజీలు వస్తుంది అండ్ చాలామంది భ్రమలో ఉన్నారు ఇలా టాప్ సిక్స్టీ పెట్టేసుకుంటే టాప్ సిక్స్టీయో లేదంటే ఒక హండ్రెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకుంటే లాస్ట్ ఆప్షన్ ఇచ్చేస్తారు అనుకుంటారు అలా ఎవరు ఒక ఆర్డర్ వైజ్గానే ఇస్తారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నువ్వు పెట్టిన ఆర్డర్ని బట్టే నీకు అలాట్మెంట్ అనే ఇస్తారు అండ్ ఇంకోటి నేను నాలుగే పెట్టుకుంటే నాకు ఏదో ఒక నాలుగిట్లో ఒకటి సీట్ ఇస్తారని భ్రమలో ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సెకండ్ ప్లేస్ కౌన్సిలింగ్లో సీట్ని పోగొట్టుకున్నారు కాబట్టి అలా చేయొద్దు సో మీకు ఎంత పాసిబుల్ అయితే అంత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అండ్ ఒక ఆర్డర్ని ఫాలో అవ్వండి అండ్ మా సైడ్ నుంచి మేము మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే అది పెయిడ్ గైడెన్స్ అని మేము ముందు చెప్పేస్తున్నాం పెయిడ్ గైడెన్స్కి మేము అమౌంట్ ఛార్జ్ చేస్తాం మీరు మాకు వాట్సాప్ అమౌంట్ అనేది సెండ్ చేసి తర్వాత మేము మాకు పిన్ చేసి మేము మీకు గైడ్ చేస్తాం అండ్ ఎందుకు పెయిడ్ గైడెన్స్ వస్తున్నాము అంటే ఇప్పటివరకు లేదు మన ఛానల్లో అసలు పెయిడ్ గైడెన్స్ సెక్షనే లేదనమాట కానీ ఎందుకు వస్తున్నామంటే ఈవెన్ ఇంత పెద్ద వీడియో థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వస్తాయి వీడియో ఈ వీడియో చెప్పిన తర్వాత కూడా స్టిల్ అదే క్వశ్చన్ అడుగుతారు ఈవెన్ థర్డ్ ఫేస్ కౌన్సిల్ రిలీజ్ అయ్యిందని ఒక వీడియో పెడితే ఆ వీడియో చూసి మళ్ళీ మాకు కాల్ చేస్తారు బ్రదర్ థర్డ్ ఫేస్ ఉందంటావా అని అండ్ తర్వాత మేము సర్టిఫికేట్స్ మేము గ్యారెంటీ మేము ఇప్పిస్తాము మాకేం ఎలాంటి అమౌంట్ చెప్పాల్సిన అవసరం లేదు అది రూలు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి మేము మీకు ఫైట్ చేస్తామంటే మళ్ళీ తిరిగి ఫోన్ చేసి నిజమే అంటావా అని అడుగుతారు విధంగా సర్టిఫికేట్స్ ఇస్తారా మళ్ళీ అదే క్వశ్చన్ అంటే మేము చేసిన వీడియోసే చూసి మళ్ళీ అదే కామెంట్స్ అడగడం అండ్ టాప్ టెన్ కాలేజ్ లిస్ట్ చెప్తారు కాల్ చేసి అదే మనం చాలా వీడియోస్ ఉంటాయి చూసుకోరు అదేవిధంగా ఈసీ బ్రాంచ్ ఎలా ఉంటుంది అవుతుంది మేము వీడియో చేసాం ఇప్పుడు నేను మీకు కాల్ చెప్పినా వీడియో చెప్పినా అదే కంటెంట్ సో మేము అడిగిన కాన్సెప్ట్స్ మళ్ళీ అడుగుతూ మా టైంని చాలా వేస్ట్ చేస్తున్నాం కాబట్టి రిక్వైర్డ్ ఉన్న పీపుల్కే మేము ఈ సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అమౌంట్ పెయిడ్ సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఫర్దర్గా డౌట్స్ పరంగా కావచ్చు లేదంటే ఈ వెబ్ ఆప్షన్స్ పరంగా కావచ్చు మేము పెయిడ్లోకి వెళ్ళిపోతాం సో మా నెంబర్స్ అనేవి ఆల్రెడీ డిస్ప్లేలో ఉంటాయి ఛానల్లో ఛానల్ ఓపెన్ వస్తుంది వస్తుందన్నమాట అండ్ అదేవిధంగా మీరు మాకు మెయిల్ చేసిన సరే మేము చెప్తాం అండ్ చిన్న చిన్న డౌట్స్కి ఆర్ వన్ టు వన్ డౌట్స్కి చిన్న చిన్న డౌట్స్ ఉంటే మేము ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మేము మీకు సర్వీస్ అందిస్తాం ఫ్రీగానే దానికి అమౌంట్ ఏం చార్జ్ చేయం ఇన్స్టాగ్రామ్ పరంగా మన యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాం సో ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకోవచ్చు అండ్ టెలిగ్రామ్లో కూడా మీరు మీకు డౌట్స్ని డిస్కస్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మన యూట్యూబ్ కామెంట్స్లో మీ కామెంట్స్ మేము రిప్లైస్ ఇస్తూనే ఉంటాం డోంట్ వనీ కానీ ఈ యొక్క వాట్సాప్ అండ్ అదే అదేవిధంగా వాట్సాప్ కాల్స్ నార్మల్ కాల్స్ మా నెంబర్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మేము పేరులోకి మూవ్ అయిపోతాం సో అవి మీరు బాగా మాకు హెడేక్ అయిపోయింది అనమాట ఎందుకంటే కాల్ చేస్తారు మేము మళ్ళీ తిరిగి కాల్ బ్యాక్ చేస్తే ఏం పని లేదా ఎందుకు కాల్ చేసాను వాళ్ళు అడుగుతారు ఓకే సో అందుకే మేము అమౌంట్ రిసీవ్ అయిన తర్వాత మేము మళ్ళీ తిరిగి మేము కాల్ బ్యాక్ చేస్తాం సో అది అమౌంట్ ఎంత అని ఫిక్స్ చేయలేదు అన్నమాట ఎందుకంటే మేము కమర్షియల్ కింద మేము థింక్ చేయట్లేదు సో కొంత అమౌంట్ అని చెప్తే కొంతమంది అయినా తగ్గుతారు చిన్న చిన్న వాటికి కాల్ చేయకుండా ఉంటాయనే ఉద్దేశంతో అలా చెప్తున్నాం ఓకే నా నెంబర్ కావాలంటే మళ్ళీ రాసుకోండి సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ కావాలి అనుకుంటే థింక్ చేయండి మేము ఇందా మీరు చెప్పిన ఆర్డర్ పరంగా కావచ్చు మీ సేమ్ ఇదే ఆర్డర్ మీనే పెట్టుకోవచ్చు మాకు కాల్ నేమ్స్ తెలియదంటే మేము మీకు ఒక సెట్ చేస్తాం మీకు ఇచ్చిన బ్రాంచెస్ని బట్టి అండ్ మీకు సెట్ చేసిన డేటా వేరే వాళ్ళకి హెల్ప్ ఎందుకంటే మీకు సిఎస్ఈ కావాలి స్పెషలైజేషన్స్ కావాలి ఈసీఈ కావాలి ఒక డేటా ఉంటుంది కొంతమందికి అసలు సీటే రాదు కాబట్టి నాకు ఓన్లీ ఈసీఏ కావాలంటారు వాళ్ళకు ఒక డేటా ఉంటుంది నాకేమో స్పెషలైజేషన్ సిసి కాంబినేషన్ కావాలంటారు కొంతమంది ఏమో ఈ సివిల్ కాంబినేషన్ కావాలంటారు వాళ్ళకు డేటా ఉంటుంది సో అంతా కూడా మేము మాన్యువల్గా నేనే మాన్యువల్గా ప్రిపేర్ చేసేవాళ్ళు కాబట్టి ఎండ్ నా టైము నా నా హెల్త్ కూడా నేను ఎక్కువ స్పెండ్ చేస్తున్నా కాబట్టి సో అండ్ ఛానల్ గ్రోత్ పరంగా కూడా ఈ యొక్క అమౌంట్ అయితే ఉపయోగపడుతుంది అండ్ ఆ అమౌంట్ పరంగా కొంత సోషల్ కాంట్రిబ్యూషన్ కూడా మనం ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన నెవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి